విద్యార్థుల బతుకును మార్చే బతుకమ్మగా మీరంతా ఆడాలని ఏఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా కమిటీగా మేము విద్యార్థులందరికీ పిలుపునిస్తున్నాం। ఈ యొక్క నిరసన ఏఎస్ఎఫ్ చేపట్టిన నిరసన బతుకమ్మకు ఏఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షులు కామ్రేడ్ వలూల పాత్రి గారు దీనికి ముఖ్య అతిథిగా విచారణ జరిగింది। వారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను। मित्रुलारा राष्ट्रम वस्ते महात्मा गौरव मा भाषा महाशार अदे विधंगा पत्कम चला गोप्पगा जरुपुकुंटां चाला बाधगा ఈ రోజు తెలంగాణ తెచ్చుకున్నాము మా సంస్కృతి మా పండుగలను గొప్పగా జరుపుకోవాలని। కానీ ఈ రోజు మరి రోడ్ మీద ఈ రోజు నిరసన బతుకమ్మ జరుపుకుంటుంటే చాలా బాధాకరమైనటువంటి విషయంగానే భావిస్తున్నాను। ఎవరి కోసం తెలంగాణ కోసం కొట్లాడినా ఇదే బతుకమ్మని ఈ ప్రాంత సంస్కృతి ఇదే బతుకమ్మ మా గుర్తింపు ఇదే బతుకమ్మ మా ఐడెంటిటీ ఈ బతుకమ్మని గొప్పగా జరుపుకోవాలని ఉద్దేశంతోనే ఆ రోజు త్యాగాలు చేసినాం। కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది 7 సంవత్సరాలు అవుతుంది కానీ ఈ రోజు మన బతుకమ్మను కూడా చాలా గొప్పగా జరుపుకోలేని పరిస్థితిని తీసుకొచ్చిండు దిగజారినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది అని అంటే దుర్మార్గులు చేశారని సందర్భంగా చెప్తాం। ఈరోజు నిరసన ప్రతిమ ద్వారా మన మార్పుల కోసం మా సమస్యలు పరిష్కారం చేయమని మాట్లాడుతున్న పరిస్థితి వచ్చింది। అందుకే ఈరోజు అంటున్నాం నువ్వు ఇచ్చినటువంటి హామీలను పరిష్కరించాలి। ఈరోజు విద్యార్థులకు యువకులకు రావాల్సినటువంటి వాటా విద్యార్థులకు యువకులకు రావాల్సినటువంటి సమస్యలను ఈ పరిష్కరించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। ఈరోజు రియమెంట్మెంట్ ఇయ్యలే 3800 కోట్ల రూపాయలు బకాయిగా ఉందని చెప్తున్నారు అదే విధంగా నోటిఫికేషన్ ఇయ్యలే प्रति पंड चाल मन निरसन साक्षिगाक्षि मुकाश విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్‌షిప్ లను ప్రింట్రని కామ్రేడ్ వల్లికి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మరో ముఖ్య అతిథి ఏఎస్ఎఫ్ నేషనల్ లీడర్ అదే విధంగా కర్ణాటక ప్రెసిడెంట్ కామ్రేడ్ జ్యోతి గారిని ఈ సందర్భంగా మాట్లాడుతుండగా విజ్ఞప్తి చేస్తున్నాను। ఆత్మీయ సంగతి గారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు ఇప్పుడు రాష్ట్రీయ మట్టంలో ఈ దేశవ్యాప్తిలో అమ్మాయిలు 50% యూనివర్సిటీలో హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు అయితే వాళ్ళకి యువంతహ స్కాలర్‌షిప్ను ఇవ్వకుండా వాళ్ళని ఇప్పుడు ఇబ్బంది పెడతా ఉన్న ఈ సర్కార ఏమిటి ఈ వందు అన్యాయం చేస్తుంది అంటే అడుగుతున్నా ఎందుకంటే ఇప్పుడు గ్రామాలండి విలేజ్ నుండి వచ్చేంత అమ్మాయిలు తక్కువ అవుతున్నారు ఇంకా రకరకాల శిక్షణ నీతిని తెస్తున్నారు ఆ రకాలుగా తెస్తే ఇప్పుడు ఉన్న 50% అమ్మాయిలు ఇవ్వకుండా వచ్చకుండా అయితారు ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ ఈ బతుకమ్మ ఈ రోజులో ఈ వందు నీరసన బతుకమ్మని హైదరాబాద్ జిల్లా కమిటీ చేస్తున్నారు వాళ్ళకి అభినందన చేస్తున్నారు ఎందుకంటే ఈ వందు స్లోగన్ కేసీఆర్ కు ముట్టాలి నరేంద్ర మోడీ కు ముట్టాలి అంట నేను కోరుకుంటున్నా। ధన్యవాదాలు। థాంక్యూ కామ్రేడ్ మిత్రులారా కామ్రేడ్స్ నాయన ఒక పడవడాల్సిన కోసం
Thank you.